పాడుతా తీయగా చల్లగా. హరిణి మన ముందుకు వస్తోంది. అనంత్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మూల గాయకులు మేఘ సాగర్. మూల గాయకులు అంటే కార్నర్లో ఉండేవాళ్ళని కాదు, ముందు పాడినటువంటి వారు మేఘ సాగర్. మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఆకాశం బద్దలైన అన్న పల్లవితో ప్రారంభించబోతున్నా. పాటల మీద నా అభిప్రాయం చెప్పడం గొప్ప కామెడీ. పాట పాట గురించి కాకపోయినా పాడిన పద్ధతి అది ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మీది. బ్రహ్మాండంగా పాడావు, నాకు కూడా వచ్చి డ్యూయట్గా పాడితే బాగుంది అనిపించింది. సరే ఎంత ఆశ ఉందో లోపల అంత బాగుంది. వెరీ గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్. రైట్ అమ్మాయి, దీని గురించి నేను కొంచెం వివరంగా మాట్లాడవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఇందులో చూశారంటే మీరు
నేను ఇందులో ఉన్న ఇంగ్లీష్ పదాలు చదువుతాను, ఎన్నో లెక్క పెట్టండి మీరు చెప్పాలి ఎండ్లో చివరిన. ఏ నంబర్కి పంపించాల్సింది ఎస్ఎంఎస్ చెప్తాను నేను మీ తర్వాత. సౌండు, లైటు, రైడు, రాకెట్, సైడ్, సిగ్నల్, హైవే, వన్ వే, పార్టీ, టేస్టీ, రోలర్ కోస్టర్, థ్రిల్, కార్టూన్ ఛానల్, ఫన్, టైమ్, సాంబా, సల్సా, ఆన్లైన్, హాయ్, క్లౌడ్ 9, ఆఫ్లైన్, కోల్ మైన్, ప్లేస్, గ్రీటింగ్ కార్డ్, ఫీలింగ్, వ్యాలంటైన్స్ డే, డేటింగ్, ఫైటింగ్. ఇన్ని అంటే మధ్య మధ్య కొంచెం తెలుగు బాగుండదని పెట్టారన్నమాట. థ్యాంక్ యూ. నేను వాళ్ళని విమర్శించడం కాదండి, ఎందుకంటే అనంత్ శ్రీరామ్ వీళ్ళందరూ కూడా చక్కగా తెలుగులో రాయగలిగిన వాళ్లే. దీని గురించి విశ్లేషించవలసిన అవసరం ఏం లేదు. నువ్వు పాడిన తీరు అత్యద్భుతం. ఈ పాట ఇంతకంటే ఎవరు ఊడబొడిచేది ఏం లేదు. ఆ ఒరిజినల్ వాళ్ళు కూడా ఇంతకంటే చించేసి ఉంటారని నేనేం అనుకోను. చాలా పర్ఫెక్ట్గా అదే ఎఫెక్ట్ తోటి అంత ఇదిగాను పాడావు. వాళ్ళ కష్టం గురించి చెప్పేది ఏం చెప్పాలి. అన్నమయ్య కీర్తనలకు ఎంత అద్భుతంగా వాయించారు, ఈ పాట కూడా అంత గొప్పగా వాయిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. చక్కగా పాడే పాట, దానికి ఏం ఢోకాలి. తర్వాత కూడా అలాంటివి రాబోతున్నాయి మిసైల్స్ మా మీదకి, నేను ఏం చేస్తాను. పాడుతా తీయగా చల్లగా.